మనకు బిఎస్సి ఎంపీసీ మరియు ఎంపీసీఎస్ ఫిఫ్త్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ టైం టేబుల్ రావడం జరిగింది ఇద్దరికి ఒకే రోజు ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది కానీ టైమింగ్స్ మాత్రం ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు మార్నింగ్ టెన్ టు వన్ పిఎం అండ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు టూ టు ఫైవ్ పిఎం అంటే ఇక్కడ టైమింగ్ చూస్తే కనుక ఇప్పుడు మీకు అర్థం అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది మనకు సో ఇది కరోనా ప్యాటర్న్ కాదు లేదా రెగ్యులర్ ప్యాటర్న్ కాదు త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది కానీ చాయిసెస్ ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పడం జరిగింది ఓకే అంటే ఏంటంటే మనకు సెకండ్ పార్ట్లో పార్ట్ బిలో మనకు ఏఆర్బి రెండు క్వశ్చన్స్ ఇస్తే ఏదో ఒకటి రాయకుండా మనం రెండు కూడా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి టూ క్వశ్చన్స్ అడిగితే టూ క్వశ్చన్స్కి టూ క్వశ్చన్స్ మీకు రావ వస్తే కనుక టూ క్వశ్చన్స్ కూడా మీరు రాయగలుగు రాయొచ్చు ఆ అవకాశం ఉంది ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే అదే మాదిరిగా మీకు ఫస్ట్ యూనిట్లో కూడా ఐ మీన్ ఫస్ట్ పార్ట్లో కూడా మనకేంటంటే చాయిసెస్ యాసిటిస్గా ఉంటాయి రైట్ ట్వెల్వ్ క్వశ్చన్స్ చూస్తే దాంట్లో ఎయిట్ షార్ట్ ఆన్సర్స్ రాయాలి ఓకే తర్వాత దీంట్లో మనకేంటంటే లాంగ్ ఆన్సర్స్లో వచ్చేసి ఫోర్ యూనిట్స్ అంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ నుంచి టూ టూ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ అడుగుతా అడుగుతాడు ఎయిట్ క్వశ్చన్స్ దాంట్లో ఎయిట్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ అయినా మీరు ఫోర్ క్వశ్చన్స్ మీరు రాయొచ్చు ఓకే సో ఇది ప్యాటర్న్ అన్నట్టు అయితే మనకు ఎగ్జామ్ టైమింగ్స్ చెప్పాను టైం టేబుల్ ఏంటంటే మనకు ట్వంటీ సిక్స్త్ రోజు ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది సో సె ఫిఫ్త్ సెమిస్టర్ కానీ థర్డ్ సెమిస్టర్ కానీ టైమింగ్స్ మాత్రం టెన్ టు వన్ అండ్ టూ టు ఫైవ్ సో ఫస్ట్ ట్వంటీ సిక్స్త్ రో ఫి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మనకు అయితే ఈరోజు మనకు ఫోర్టీన్ అనుకుంటే కూడా మా అంటే ఇంకో వన్ వీక్ హార్డ్లీ వన్ వీక్ మనకు ఓకే హార్డ్లీ వన్ వీక్ అంటే సాటర్డే రోజు మనకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సో మనకేందంటే ఈరోజు ఫోర్టీన్ అనుకుంటే సిక్స్ ప్లస్ సారీ సిక్స్ ప్లస్ సిక్స్ టువెల్వ్ టెన్ డేస్ టైం ఉంది ఓకే టెన్ టు లెవెన్ డేస్ టైం ఉంది ఓకే సో అంటే హార్డ్లీ మాకు వన్ ఆర్ టూ డేస్ అటెండ్ అయినా వన్ వీక్ అనుకోండి సో ఈ విధంగా మనకేందంటే ఇంగ్లీషు ట్వంటీ సిక్స్ రోజు ఉంది తర్వాత ట్వంటీ సిక్స్ తర్వాత ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫస్ట్ త్రీ డేస్ మళ్ళీ మీకు మధ్యలో గ్యాప్ రావడం జరిగింది తర్వాత సెకండ్ రోజు మార్చ్ సెకండ్ రోజు మళ్ళీ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ అంటే ఐదర్ హిందీ తెలుగు ఉర్దూ తర్వాత సంస్కృతి మీ సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏది ఆప్ట్ చేసుకుంటే ఆ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది తర్వాత మళ్ళీ థర్డ్ రోజు ఒక రోజే మనకు గ్యాప్ ఉంటుంది తర్వాత కెమిస్ట్రీ ఎంపీసీ స్టూడెంట్స్కి కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంటుంది మరి ఎంపీసీఎస్ వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఆ రోజు ఓకేనా సో ఎంపీసీఎస్కి రెస్ట్ ఆ రోజు అంటే సెకండ్ రోజు సెకండ్ లాంగ్వేజ్ అయిపోతే థర్డ్ ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అంటే ఫోర్ డేస్ గ్యాప్ ఉంది ఫిజిక్స్ ఎగ్జామ్కి ఎవరికి ఎంపీసీఎస్ వాళ్ళకు ఓకే సో ఫోర్ డేస్ ఫిజిక్స్కి మనకు గ్యాప్ రావడం జరిగింది అయితే ఎంపీసీ వాళ్ళకైతే మనకేందంటే ఫైవ్ సిక్స్ టూ డేస్ వాళ్ళకు ప్రిపరేషన్కి టైం ఉంటుంది ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి మళ్ళీ ఫిజిక్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది సరే అయితే కెమిస్ట్రీకి వన్ డే గ్యాప్ ఉంది చూడండి సెకండ్ తర్వాత మనకు థర్డ్ రోజు తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంటుంది ఎంపీసీ వాళ్ళకు ఐదారు ఫిఫ్త్ సెమిస్టర్ కానీ థర్డ్ సెమిస్టర్ కానీ నెక్స్ట్ అదే మాదిరిగా సెవెంత్కి ఫిజిక్స్ మోడర్న్ ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకేందో ఎలక్ట్రోమాటిక్ థీరీ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఓకే సో నెక్స్ట్ టైమింగ్స్ మాత్రం చెప్పాను కదా టెన్ టు వన్ వీళ్ళకేమో థర్డ్ సెమిస్టర్కి టూ టు ఫైవ్ త్రీ అవర్స్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ సెవెంత్ తర్వాత ఒక రోజు గ్యాప్ ఉంటుంది నైన్త్ రోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంటుంది ఫిఫ్త్ సెమిస్టర్ వరకు అయితే లీనియర్ ఆల్జీబ్రా తర్వాత థర్డ్ సెమిస్టర్ వాళ్ళకైతే రియల్ ఐనాస్ ఎగ్జామ్ ఉంటుంది సో రియల్ ఐనాస్ ఎగ్జామ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఓన్లీ వన్ డే మాత్రమే మీకు గ్యాప్ రావడం జరిగింది అయితే మీరేం చేస్తారు ఫోర్త్కి మనకు మీరు కెమిస్ట్రీ లేదా సెకండ్ లాంగ్వేజ్ సెకండ్కి అయిపోతే ఎంపీసీఎస్ వాళ్ళకైతే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఫోర్ డేస్ మీకు ఫిజిక్స్కి టైం ఉంది ఆ ఫిఫ్ ఆ ఫోర్ డేస్లో టూ డేస్ మీరు మ్యాథ్స్ ప్రిపేర్ కావచ్చు ఓకే థర్డ్ సెమిస్టర్ వాళ్ళు రియల్ ఆర్స్ కొద్దిగా టఫ్ అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళైనా కానీ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు కూడా లీనియరాలజీ బ్ర కొద్దిగా టఫ్ అనుకుంటే ఆ ఫోర్ డేస్లో టూ డేస్ ఫిజిక్స్కి టూ డేస్ మ్యాథ్స్కి మీరు కేటాయించుకోవచ్చు కొద్దిగా టఫ్ అనిపిస్తే తర్వాత మళ్ళీ నైన్త్ తర్వాత టెన్త్ ఒకరోజు గ్యాప్ ఉంది మళ్ళీ మీకు ప్రోగ్రామ్ ఇన్ జావా ఒకటే రోజు టెన్త్ రోజు ఒకటే రోజు గ్యాప్ ఉంది మనకు లెవెన్త్కి మళ్ళీ ప్రోగ్రామ్ ఇన్ జావా ఎగ్జామ్ కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు అయితే థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ డాటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి ప్లస్ ప్లస్ ఉంటుంది సో ఈ ఎగ్జామ్ సో మనకు కంప్యూటర్స్ వాళ్ళకి ఏంటంటే కంప్యూటర్ ఎగ్జామ్కి ఓన్లీ వన్ డే గ్యాప్ ఉంటుంది అయితే కెమిస్ట్రీ వాళ్ళకి అప్పటికే ఎగ్జామ్స్ అయిపోతాయి నైన్త్కి కెమిస్ట్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి అన్ని ఎగ్జామ్స్ ఎందుకంటే కెమిస్ట్రీ ఆల్రెడీ వాళ్ళు ఫోర్త్ రాసి ఉంటారు కాబట్టి కెమిస్ట్రీ వాళ్ళకు నైన్త్కే అయిపోతాయి కంప్యూటర్స్ వాళ్ళకు మాత్రం టెన్త్ రోజు ఒకరోజు గ్యాప్ వస్తుంది లెవెన్త్ రోజు కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఐదర్ ఫిఫ్త్ సెమిస్టర్కి అయితే ప్రోగ్రామింగ్ జావా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకైతే డాటా స్ట్రక్చర్ యూజింగ్ సి ప్లస్ సో మంచిగా ప్రిపేర్ కాండి ఆల్ ద బెస్ట్ అయితే ఇంకేమైనా మీకు ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా మీరు వాట్సాప్లో కానీ లేదా కాలేజ్కి వచ్చి మీరు మీ సార్లకు కానీ లెక్చర్ టీచర్ లెక్చరర్స్ కానీ మేడమ్స్ కానీ అడగవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు లేదా కాల్ చేసిన అయినా కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నా టాపిక్స్లో మీరు క్లియర్ చేసుకోవచ్చు చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి ఐ టూ యూనిట్స్ చదువుకున్నా మీకు లాంగ్ ఆన్సర్స్ అన్నీ కవర్ అవుతాయి టూ యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే లేదు ఓన్లీ ఇంపార్టెంట్ చూసుకుంటే మాత్రం త్రీ ఫోర్ యూనిట్స్ చదవాల్సిందే ఓకే సో షార్ట్ ఆన్సర్స్ మట్టుకు అయితే మనకు ఫోర్ టువెల్ ఆడు టువెల్ లో ఎయిట్ రాయాల్సిందే లాంగ్ లాంగ్ ఆన్సర్ అయితే ఎయిట్లో మనం ఫోర్ ఏవైనా రాసుకోవచ్చు సో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం పాస్ కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మంచిగా ప్రిపేర్ కాండి త్రీ అవర్స్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి ఎయిటీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ త్రీ అవర్స్ ఎగ్జామ్ కాబట్టి జాగ్రత్తగా చదివి జాగ్రత్తగా రాయడానికి ప్రయత్నం చేయండి ఓకే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే థ్యాంక్ ఆల్ ద బెస్ట్